ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, కొడాలి నానిని వర్ల రామయ్య బట్టలోడదీసి వీర ఉతుకుడు ఉతికాడు. మన గుడివాడ ఎమ్మెల్యే, పౌర సరఫరాల శాఖ మంత్రి, క్యాసినో నానిగా పేరుపడ్డటువంటి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ నాని, ప్రస్తుతం కొడాలి నానిగా పిలుస్తూ ఉంటే అది కాస్త క్యాసినో నానిగా మారిపోయింది. గుడివాడలో సంక్రాంతి సందర్భంగా మరి కొడాలి నాని సొంత కన్వెన్షన్లో, కే కన్వెన్షన్ అనే చోట 3 రోజుల పాటు క్యాసినో నిర్వహించారని, 100 కోట్లు చేతులు మారాయని, ఈ మొత్తానికి వెనుక మరి అందరూ పార్టీ నాయకులందరూ ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మరి కొడాలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది అని చెప్పి. అయితే కొడాలి వెంకటేశ్వరరావు తప్పించుకోవడానికి హాస్పిటల్లో చేరి, అక్కడ నేను లేని ప్రస్తుతానికి అని చెప్పి ఒక అబద్ధం ఆడే నేపథ్యంలో అనేక అంశాలు బయటకు వచ్చాయి. అందులో అనవసరంగా చంద్రబాబుని అత్యంత నీచమైనటువంటి దుర్భాషలు ఆడటం మూలాన కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసుకొని గుడివాడ వచ్చి అక్కడ జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించి వాళ్లకు రిపోర్టు తమ పార్టీ నాయకుడికి ఇద్దామని చెప్పి బయలుదేరిస్తే, వాళ్ళని పామర్ దగ్గర ఆపేసి కొట్టి వాళ్ళని అక్కడే పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి, వాళ్ళ కారులు బోండా ఉమామేశ్వరరావు కారు బద్దలు కొట్టినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే చోటా మోటా వైసీపీ నాయకులు మరి అక్కడ తాగి చిందులేశారో క్యాసినోలో, వాళ్ళే ఇక్కడ బోండా ఉమా కారును కూడా పగలగొట్టారు. అది స్పష్టంగా పోలీసు వాళ్ళ సందర్భంగా వీడియోలు తీసిన దానిలో మొత్తం బయటపడ్డాయి. ఇదే సందర్భంలో దీనిపైన వివరణ ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చినటువంటి కొడాలి నాని, సంబంధం లేకుండా చంద్రబాబుని బీభత్సంగా నీచమైన భాషలు తిట్టాడు. దాంతో రియాక్ట్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, బుద్దా వెంకన్న లాంటి వాళ్ళు తిరిగి మరి అతనికి ఛాలెంజ్లు వేసరటం, అతని పైన మళ్ళీ ఆరోపణలు చేయటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, మరి పూర్వాశ్రమంలో కొడాలి నాని ఆయిల్ దొంగ అని, మరి రాత్రిపూట పార్క్ చేసి ఉన్నటువంటి బస్సులు లారీల్లో నుంచి ఆయిల్ కొట్టేస్తా ఉండే ఒక ముఠాగాని, అలా ఆయిల్ కొట్టేస్తూ ఉండటం మూలాన్నే కంప్లైంట్లు వస్తే అతన్ని తీసుకెళ్ళి అప్పుడు గుడివాడలో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి వర్ల రామయ్య గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నారు, ఆ రోజున అక్కడ గుడివాడలో ఎస్ఐగా ఉన్నారు, కొడాలి నానిని తీసుకెళ్ళి బట్టలు ఊడదీసి వేరే ఉతుకుడు ఉతికాడు, ఇది రికార్డు అని చెప్పని బుద్దా వెంకన్న చెప్తా ఉన్నాడు. నేను చెప్పట్లేదు. మరి బుద్దా వెంకన్న చెప్తున్నది నిజమా కాదా అంటే, మరి అంత పబ్లిక్గా ప్రెస్ మీట్లో బుద్దా వెంకన్న వర్ల రామయ్యను కూడా మరి తీసుకొచ్చి ఆయన పేరు తీసుకొచ్చి చెప్పాడు అంటే, మరి ఖచ్చితంగా వర్ల రామయ్య పూర్వాశ్రమంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఉన్నాడు కనుక, గుడివాడలో పనిచేసి ఉన్నాడు కనుక, అప్పటి ఊరు పేరు లేనటువంటి కొడాలి నానికి సంబంధించి జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇలా జీవితం ప్రారంభించిన వ్యక్తి ఎవరైనా సరే, మరి మెల్లగా డెవలప్ అయ్యి అభివృద్ధి చెంది మంత్రిగా మా పనిచేసే స్థాయికి వచ్చారు అంటే అది చాలా గొప్ప విషయం. కానీ మరి ఎక్కొచ్చిన మెట్ల లాంటివి అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అత్యంత నీచమైనటువంటి స్థితిలో మెట్లు ఎక్కువచ్చినటువంటి మనిషిగా ఈ రోజున ఆయన మంత్రిగా ఉన్నప్పటికి కూడా మరి ఆ నీచత్వం పోలేదు, ఆ నీచత్వం పోలేదు, ఆ కల్చర్ పోలేదు, ఆ సంస్కృతి పోలేదు. ఏదైతే మరి లారీ క్లీనర్ గాను, దొంగ గాను, ఆయిల్ దొంగ గాను, ఇలా ఇలా ఎక్కడైతే మరి హరికృష్ణ ఇంట్లో పని మనిషి గాను ఇలా జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈ రోజున మంత్రి అయ్యాడు అంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. కానీ మరి ఈరోజు కూడా అతని దగ్గర అపార్థ వాసన పోలేదు. అదే నీచమైన స్థాయిలో ఆయన జీవిస్తూ ఉన్నాడు, అదే నీచమైన స్థాయిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయానికైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించినా, లేకపోతే కొడాలి నాని విమర్శించినా,
ఆయన తిరిగి వాళ్ళనే విమర్శించాలి, వాళ్ళకే సమాధానం చెప్పాలి. వెంటనే చంద్రబాబుని బండబూతులు తిడతాడు. అంత తప్పితే వేరు ఇంకేం మాట్లాడడు. ఏదైతే ఆరోపణలు చేసి వీళ్ళు మాట్లాడారో వాటికి సమాధానాలు చెప్పడం, నేరుగా చంద్రబాబును బండబూతులు తిడతాడు. అందువలనే అసలు ఇతని జీవితం ఏంటి, ఇతను ఇటువంటి నీచ సంస్కృతిలో సంస్కారం లేనటువంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పానంటే, వెనక్కి వెళితే మరి అలాంటి నీచమైనటువంటి సంస్కృతిలో నుంచి అలాంటి నీచమైనటువంటి జీవితం గడిపి ఒక దొంగగాను ఆయిల్ దొంగతనం చేస్తుంటే పోలీస్ స్టేషన్లో తన్ని మరి బట్టలు తీసి కొట్టి ఫోటోలు పోలీస్ స్టేషన్లో దొంగగా ఫోటోలు పెట్టారు మరి ఇది చెప్తా ఉన్నారు. ఇటువంటి మరి భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మరి గత జీవితం అలా ఉంది కనుక ఈరోజు కూడా మరి అది ఆ వాసనలు పోక అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. మరి చంద్రబాబును తిడితే మైలేజ్ వచ్చిద్దనో లేకపోతే దానివల్ల ఏదైనా ప్రయోజనం కలిగిద్దని అటువంటి భావన కూడా అతనికి ఉండి ఉండకపోవచ్చు. కానీ అతనికి తెలిసిందల్లా చంద్రబాబును తిట్టడమే. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు అతను నేరుగా సమాధానం చెప్పాలి, కానీ చంద్రబాబును తిడుతూ మరి చంద్రబాబు పైన మాటి మాటికి నీచమైనటువంటి మరి దుర్భాషలు ఆడటం, మరి అసెంబ్లీలో కూడా అదే దుర్భాషలు ఆడటం, అరే ఓరే అంటాం, వాడు వీడు అంటాం, ఎరా అంటాం, నువ్వు నువ్వు ఇంట్లో విచారం చేయిస్తున్నావు అని చెప్పి చెప్పడం, భయంకరమైనటువంటి ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నాడు అంటే అతనికేమాత్రం ఇక దీంట్లో మొహమాటం మరి ఇది ఒక మన సభ్య సమాజంలో బతుకుతున్నాం, నేను మంత్రిని, నేను ఎమ్మెల్యేని అనే విషయమే గుర్తులేదు. మరి నేను ఇంకా ఆయిల్ దొంగని, లారీ క్లీనర్ని, అరికెష్టింట్లో పనివాడిని అనుకునే స్థాయి దగ్గరే ఉన్నాడే మాత్రం మరి మనకు తెలియదు. కానీ ఇందులో నిజానిజాలు మరి ఎవరికి తెలుసు, ఎవరెవరో చెప్పినవి, ఇప్పుడు హల్చల్ చేస్తున్న వాటిని బట్టి అతని గత జీవితం అలా పరమ భయంకరంగా ఉంది, అందులో నుంచి సంస్కారం నేర్చుకొని మరి గొప్పవాడవటం అనేది జరిగే పని కాదు. మరి కలిసి వచ్చి మరి మంత్రి అయ్యాడు, గొప్పవాడయ్యాడు తప్ప సంస్కృతి ఎలా మారుద్ది, కల్చర్ ఎలా మారుద్ది, అతను మరి భాష ఎలా మారుద్ది, బుర్ర ఎలా పెరుగుద్ది, పెరగదు కదా, దొంగ దొంగ బుర్రగానే ఉంటుంది. అందువల్ల ఎవరిని తిట్టాలి, ఎవరు మాట్లాడాలి, ఎవరు సమాధానం చెప్పాలో కూడా తెలియని స్థితిలో నోటికొచ్చిందల్లా తిట్టే పరిస్థితిని ఒక్క చంద్రబాబును మాత్రమే తిడతా ఉన్నాడు అతను. చంద్రబాబుని, లోకేష్ని మాత్రమే టార్గెట్ చేసి ఇది మరి మరి వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశమో ఏమో కానీ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాషనల్ నిర్వహించేదాకా మరి ప్రశ్నిస్తే చంద్రబాబును తిరిగి తిట్టేదాకా వెళ్ళినటువంటి కొడాలి నానిది. ఒకనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్ల రామయ్య ఎస్ఐగా ఉన్న రోజుల్లో వేరే ఉతుకుడు ఉతికాడు అనేది సమాచారం. ఇదే ఈరోజు కుండబద్దలు.